ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా కాలములు ఆరవ శుక్రవారము. ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పట్టణము అపొస్తుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఏలయన నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరును హాని చెయ్యలేరు, ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గలిలియో అకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడుకొని పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప ప్రయత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, అది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులను మీరు చెప్పుదానిని విని నేను మీతో సహనము వహించుట న్యాయమే, కానీ ఇవి మీ సిద్ధాంతములకు విరుద్ధములకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు, అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్థానీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గలిలియో దానిని లక్ష్యపెట్టలేదు. పౌలు మరికొంతకాలము కొరింతులో గడిపిన పిదప అతడి సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రేయాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షవరము చేయించుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనము వరకు. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను, అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.